ఇది రామాయణంలో చెప్పాడు, ధర్మశాస్త్రంలో చెప్పాడు. మన కాంతారావు గారు చక్కగా ఆ మాటని ఇందాక ఆరంభంలో స్వాగతోపన్యాసాన్ని చేస్తూ చాలా చక్కగా చెప్పారు. మనిషి నిజాయితీ అయిన మనిషి, దాపరికం లేని మనిషి, ఉన్నదున్నట్టుగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి మన కాంతారావు గారు. ఇది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. అయితే నాన్నగారి కంటే ఓ 10 రెట్లు కొంచెం ఎక్కువే వచ్చింది. పుత్రాదిచ్ఛేత్ పరాజయం అంటుంది మనకి శాస్త్రం. తండ్రి గారి కంటే కొడుకు ఇంకా కొంచెం 4 ఆకులు ఎక్కువ చదువుతాట. అలాంటి కొడుకుని చూసి తండ్రి పొంగిపోతుంటాట. మా సుబ్బారావు గారు కాంతారావు గారిని చూసి అట్లా పొంగిపోతూ ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయనకి ఏ రకమైనటువంటి నిక్కచ్చిగా ఉండగలిగే ప్రవృత్తి ఉందో అది మన కాంతారావు గారిలో 2 ఆకులు కాస్త ఎక్కువగానే ఈ పిల్లాడికి అంటేటట్టుగా చేయగలిగారు వాళ్ళ నాన్నగారు. దానితోటే వారు సమాజానికి మంచి చేయాలి, సమాజానికి మన వల్ల ఉపకారం జరగాలి తప్ప నష్టము అపకారము జరగకూడదు అనేటటువంటి ఒక మంచి భావనతోటి వారి యొక్క ఆంతర కుటుంబము బాహ్య కుటుంబము 2 కుటుంబాలతోటి కలిసి జీవితాన్ని సాగిస్తున్నారు. ఏ పని చేసినా అది యజ్ఞంగా జరగాలి అని అంటే ఆ చేసేటటువంటి 6 కార్యాలు కూడా దైవ సేవగా జరగాలి. నీ వ్యాపారము దైవ సేవ కావాలి, నీ కుటుంబము దైవమిచ్చినది కావాలి, నీ సమాజము దైవం కోసం పనికొచ్చేది కావాలి. మనం చేసే ఏ పనైనా దైవం మీద విశ్వాసంతో ఆ దైవం అనుగ్రహించినటువంటి జీవితం ఇది అనే సద్భావనతోటి సాగాలి. అయితే ఆ దైవాన్ని సమాజంలో మనం ఆవిష్కరించేటప్పుడు సామాజిక అవసరాలకి తగ్గట్టుగా ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగాను ఆవిష్కరించాలి. ఇది సుబ్బారావు గారి యొక్క సిద్ధాంతం. కాంతారావు గారు కూడా దాన్ని సిన్సియర్గా పాటిస్తున్నారు. ఇందాక వారు చెప్పారు, మాది వైష్ణవ సంప్రదాయం, నిలువుగా బొట్టు పెట్టుకునే సంప్రదాయం మాది. అయినప్పటికీ కూడా సమాజానికి ఏది అవసరమో వాటన్నిటినీ కూడా ఆదుకోగలిగేటటువంటి అవకాశాన్ని వాళ్ళ తండ్రి గారు ఇచ్చారు. దాన్ని వారు చక్కగా వాడుతున్నారు.